పూర్వం సువర్ణ దేశాన్ని సుచంద్రుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన యాభై ఏళ్లుగా రాజ్యం చేసి పరిసర దేశాలన్నిటినో జయించి తన రాజ్యంలో కలుపుకున్నా కూడా ఆయనకి ఇంకా రాజ్యదాహం తిరనేలేదు ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు తన దేశానికి ఉత్తరపు సరిహద్దు ఉన్న కొండలలో వేటాడుతూ ఆయన ఒక లేడి వెంట అనేక మైళ్ళు పరిగెత్తాడు చివరకు ఆ లేడి ఎటో అదృశ్యం అయిపోయింది గుర్రం అలసిపోయింది రాజు అలసిపోయాడు మిట్ట మధ్యాహ్నం అయింది రాజు ఒక చెట్టు కింద నిలబడి లేడీ మాయమవైపు దిక్కుగా చూశాడు రాజు కంటపడిన ప్రకృతి దృశ్యాలు ఆయన్ని ఆశ్చర్యపరిచాయి ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తైన పర్వతాలున్నాయి తాను నిలబడిన చోటికి ఆ పర్వతాలకి మధ్య ఉన్న ప్రకృతి ఎంతో అందంగా వనదేవత నివాసంలాగా నేత్రపర్వంగా ఉన్నది ఏపుగా గుమ్మటాల్లాగా పెరిగిన చెట్లు తివాసీ లాంటి గడ్డి మధ్యగా మెళుకులు తిరిగి పారే ఏరు దూరాన ఆలయ గోపురాల లాంటి దేవదారు చెట్లు ఒక పక్కగా చిన్న అందమైన నగరము రాజు కళ్ళబడ్డాయి ఆ దృశ్యం చూసి తన్మయత్వంలో మునిగి ఉన్న రాజుని అతని సామంతులు వచ్చి కలుసుకున్నారు రాజు వాళ్లకేసి తిరిగి నా రాజ్యంలో ఇంత అందమైన ప్రాంతం ఉన్నట్టు నాకు ఇంతవరకు సుమా అన్నాడు సామంతులు రాజుతో అన్నారు కదా మహారాజా ఆ కనిపించే ప్రదేశం మన రాజ్యంలోది కాదు తామరి ఇప్పుడు నిలబడి ఉన్న చోటే మంది కాదు తమరు ఇప్పుడు నిలబడి ఉన్నదే మన రాజ్యపు సరిహద్దు అన్నారు దాంతో ఆ రాజు దెబ్బ వాళ్ళలాగా అయిపోయి ఆ కనిపించేదంతా నా రాజ్యం కాదా అని అడిగాడు కాదు మహారాజా అదొక స్వతంత్ర రాజ్యం అందులో పల్లెకారులు మాత్రమే ఉంటారు అన్నారు సామంతులు రాజు పళ్ళు పటకట్టా కురికి పల్లెకారులు స్వతంత్ర రాజ్యమున ఈ వాళ్ళే సేనల్ని పంపి ఆ కనిపించే పర్వతాల దాకా మన రాజ్యంలో కలిపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే రాజాజ్ఞాములు జరిగింది అతి మనోహరమైన పల్లెకారుల స్వతంత్ర రాజ్యంలోకి సుచేంద్రుడు సైనిక బలాలు ప్రవేశించి విధ్వంసక చర్యలు ప్రారంభించాయి సైనికులు దుందుబులతోనూ అట్టహాసాలతోనూ అక్కడ ప్రశాంతతకు భగ్నం కలిగింది అక్కడ నిర్మలమైన వాగుల్లో పల్లెకారుల రక్తం కూడా కలిసి ప్రవహించసాగింది తన సైన్యాన్ని చూస్తూనే పల్లెకారులు తనకు పాదాక్రాంతులై తమ స్వతంత్ర రాజ్యాన్ని తనకు కానుకపెట్టి తమ నగరానికి ఆహ్వానిస్తారని సుచంద్రుడు అనుకున్నారు కానీ అలా జరగలేదు మూడు రోజులు యుద్ధం జరిగింది అయినా పల్లికారులు రాలేదు పగలల్లా వాళ్ళు తమకున్న ఆయుధాల్లోతో పోట్లాడారు స్త్రీలు పిల్లలు కూడా తమ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని శపథం చేశారు రాత్రి కాగానే వాళ్ళు గాయపడిని వారు తమ వారికి కట్లు కట్టేవారు మళ్లీ తెల్లవారుతూనే యుద్ధానికి సిద్ధమయ్యేవారు నాలుగో రోజు ఉదయం సుజేంద్రుడు తన గుడారంలో కూర్చుని ఆ రోజు జరగాల్సిన యుద్ధం గురించి తంత్రాలోచన చేస్తూ ఉన్నాడు ఆయన చూడాలని ఎవరో ఒక వృద్ధుడు వచ్చినట్టు పహారావాళ్లు చెప్పారు ఆ వృద్ధుడు గూడచారి కాడని రూఢి అయిన తర్వాతే లోపలికి రానివ్వమని రాజు వాళ్లతో అన్నాడు ఆ వృద్ధుడు చాలా బలహీనంగా ఉన్నాడు అతని వద్ద ఆయుధాలు లాంటివి ఏం లేవు అందుచేత అతని భటులు చా రాజు వద్దకు తీసుకొచ్చారు నువ్వు ఎవరు ఏం పని మీద వచ్చావ్ నీతో చాలాసేపు మాట్లాడడానికి నాకు అంత వ్యవధి లేదు మేము అతి ముఖ్యమైన ఆలోచనలో ఉన్నాం అన్నాడు రాజు తమ దర్శనం కోసమే వచ్చాను మహారాజా అన్నాడు వృద్ధుడు శత్రుదేహం శత్రుదేశం వాడివా పల్లెకారివా అని అడిగాడు రాజు లేదు మహారాజా నేను శత్రుదేశం వాడిని కాదు పల్లెకారిని కాదు నేను తమ దేశ పౌరుణ్ణే నా గుడిస ఈ సమీపంలోనే ఉంది అని చెప్పాడు వృద్ధుడు మరి నీకేం కావాలి నుంచి అని అడిగాడు రాజు వృద్ధుడు చిన్న ఎముక ముక్కను చూపించి దీని ఎత్తు బంగారం ఇస్తే నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు రాజు ఆ వృద్ధుడి చేతిలో కేసి చూసి అంత కొద్ది బంగారం కోరేవు అది చిన్నమెత్తు కూడా ఉండదు ఈ తీసుకు తీసుకువెళ్ళిపో అంటూ ఒక మొహరీ విసిరాడు తూచి ఈ ఎముక ఎత్తు మాత్రమే ఇప్పించండి మహారాజా నేను దురాసాపరుణ్ణి కాను అన్నాడు వృద్ధుడు వృద్ధుడి సంతృప్తి కోసం రాజు ఒక చిన్న త్రాసు తెప్పించి ఆ వృద్ధుడి వృద్ధుడు ఉంచమని రెండో పళ్ళెంలో పళ్లెంలో ఉంచాడు ఎముకే బరువుగా ఉన్నట్టు స్పష్టమైంది రాజుకు ఆశ్చర్యం వేసింది మరికొన్ని మొహరీలు త్రాసులో వేశాడు లాభం లేకపోయింది తన దగ్గర ఉన్న మహ్రీలన్నీ వేసేసి తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఆభరణాలు కూడా వేసేసిన ఎముకే ఇంకా బరువుగా ఉంది దీని ఎత్తు బంగారం తమ దగ్గర లేకపోతే పోనివ్వండిలే మహారాజా నా ఆ దారి నేను పోతాను అన్నాడు వృద్ధుడు ఆగు ఇందులో ఏదో మాయా మోసం ఉన్నాయి ఇంత చిన్న ఎముక ఇంత బరువు ఎలా తూగుతుంది అన్నాడు రాజు ఈ ఎముక దురాస మహారాజా ప్రపంచంలో ఉన్న బంగారం అంతా వేసినా దీని బరువుకు సమం కాదు అన్నాడు వృద్ధుడు అయితే ఈ దురాసతో తులతూగేది ప్రపంచంలో లేదంటావా అన్నాడు రాజా ఆశ్చర్యంగా అప్పుడు వృద్ధుడు తన సమీపంలో ఉన్న భటుడికేసి తిరిగి తన చేతి వేలికి గంటు పెట్టమని తన రక్తం బొట్టుతో ఎముకను తులతూచాడు ఎముక ఉండే పళ్ళం పైకి తేలిపోయింది మహారాజా నేను వృద్ధుణ్ణి నా రక్తం పల్చబడిపోయింది ఇదే పసివాళ్ల రక్తము యువకుల రక్తము అయితే ఇంకా ఎంత బరువో ఆలోచించండి నాకు సెలవిప్పించండి అంటూ వృద్ధుడు బయటికి వెళ్ళిపోయాడు రాజు కొంతసేపు దిగ్భ్రమ చెంది కుయ్యబారిపోయినట్టుగా ఉండిపోయి చివరకు యుద్ధం ఆపండి సైనికులందరినీ వెనక్కి వచ్చేయమని చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజే యుద్ధం నిలిచిపోయింది రాజు తన సేనలతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా ఆయన ఏ దేశం మీద కూడా దండెత్తలేదు